ఒక ఆడపిల్ల తల్లి కడుపులో పడక ముందు నుంచి తను పుట్టి ఎదుగుతూ తాను చూసిన విన్న సంఘటనల్ని తన కళ్ళతోనే చూద్దాం. నేను ఒక ఆడమనిషి జన్మ కోసం సృష్టించబడ్డానని, కొంతకాలం భూమి మీద గడిపి రావాలని, అక్కడ ధర్మ గ్రంథాలలో చెప్పబడిన విలువలతో బ్రతకాలని ఇక్కడ దేవదూతలు చెప్పారు. తమాషాగా ఇదంతా అమ్మ కడుపులో పడగానే మర్చిపోతారని, పాలు తాగడం ఒకటి గుర్తుంటుందని చెప్పారు. నేను భూమి మీదకి వెళ్తున్నాను. అమ్మ, నాన్న, నేను నానా బుజ్జి, ఇక నువ్వు రేపో మాపో బయటకు వచ్చేస్తావు. నేను, మీ నాన్న నిన్ను చూడటానికి, నీతో ఆడుకోవటానికి ఆకలికున్నాం. మీ నాన్న నీ కోసం బొమ్మలు, ఊయల, బట్టలు కొనడానికి టౌన్కి వెళ్ళాడు సాయంత్రం వరకు. ఆడపిల్ల పుట్టి సచ్చింది. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయలేక మా ఆయన నానా కష్టాలు పడినాడు. ఇప్పటి నుంచి ఈ పిల్ల కోసము నా కొడుకు కూడా కష్టాలు పడతాను. మీ కొడుకు కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నట్టు దీనికి మంచి వాడుస్తాడు. పెద్దమ్మా, అన్నయ్య టౌన్ చేస్తుంటే లారీకి చూచాడని పేరు పెద్దమ్మా. ఏందిరా ఏందిరా నువ్వు అనేది? అవును పెద్దమ్మా, నేను ఇప్పుడే చూసి వచ్చా. అయ్యో అయ్యో, ఈ పిల్ల పుట్టగానే నా కొడుకుని మింగేసింది. ఇది ఆడపిల్ల కాదు, రాక్షసి రాక్షసి.
అరే చిన్ని ఏం లేదమ్మా, మనకు ఏ బంధుత్వం లేకున్నా నన్ను చిన్నాన్న అని ఆప్యాయతగా పిలుస్తుంటావు. ఆ చొరవతోనే నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. నువ్వు ఒంటరిగా బ్రతుకుతూ ఈ ఆడపిల్లను పోషించడం చాలా కష్టం. అందుకే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు భర్త, పాపకు తండ్రి ఉంటారని ఒక సంబంధం తెచ్చాను. ఇదేమంటావమ్మా? నా కూతురి తండ్రి ఉన్నారు చిన్న, మాతో పాటే ఉన్నారు. నా సొంత అత్తగారే, మనవరాల్ని కాదని చెప్పి నన్ను నా కూతుర్ని నిర్దక్షిణ ఇంటి నుంచి పెట్టుకుంటేశారు. అలాంటిది ఇప్పుడు ఎవరో వచ్చి నా కూతుర్ని తన కూతురులాగా చూసుకుంటారా? నా కూతురికి తల్లి తండ్రి అన్నీ నేనే చిన్నాన్న. నేను బతుకుతుంది నా గురించి కాదు, నా కూతురు గురించి. నాకు ఇంక పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా. అట్లా అనద్దమ్మా, తినాలి. నువ్వు తినటమే లేదు, నువ్వు అస్సలు నువ్వు తినాలి. Johnny, Johnny is papa, eating sugar, no papa. Auntie, are you going to take a photo? Yes, I'm going to take a photo. I'm going to take a photo. I'm going to take a photo. Oppu, chudu. ఎంత బాగున్నావు చూడు నువ్వు ఇక్కడ. ఇది ఇంటి దగ్గర దిగిన ఫోటో కదా. ఎంత బాగున్నావా, సూపర్. ఇక్కడ చూడు, ఇది ఇప్పుడు వచ్చిన అన్న తీసిన ఫోటో కదా. చూడు నాన్న, నువ్వు ఎంత బాగున్నావు ఇక్కడ. బొంగారు తల్లి రావు నువ్వు. నేను పిండి కలుపుతా. అందుకే నేను పిండి కలుపుతున్నా. హే జిన్ని, సార్ ఇరా. నీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? అవును సార్. నువ్వు ఇలా కూర్చుంటే నీకు ఎన్ని చాక్లెట్స్ కావాలంటే అన్ని చాక్లెట్స్ ఇస్తా. సార్ మా అమ్మ చెప్పింది, పెదాల పైన ఛాతీ మీద కాళ్ళ మధ్యలో ఎవరిని ముట్టుకొని ఇవ్వకూడదని చెప్పింది సార్. నేను మీ టీచర్ని, నువ్వు నా మాట వినకుంటే కొడతాను. ఇతనేమో పాప బాగా చదువుతుందని ముచ్చటేసి ముందు పెట్టాననుకున్నాను. ఈ పాప ఏమో అతని చేయి కొరికింది. నువ్వేమో ఇతను మంచోడు కాదు తీసేయమంటున్నావు. సరే, నేను కంప్లైంట్ చేస్తే తీసేస్తాను. ఇంకో టీచర్ రావడానికి కనీసం 5-6 నెలలు పడుతుంది. ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను. నా మాట విని ఆ పాపను క్లాస్ రూమ్లో వదిలేసి వెళ్ళిపో. అలాంటి ఆలోచన వస్తే పోదండి, నా కూతురు ఇంకా పంపించను. గతి లేదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు.
చిన్ని, ఎంత కష్టమైనా నేను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తా. డబ్బులు ఇస్తేనే వీళ్ళకి భయం ఉంటుంది. సరేనామ్మా? సరే అమ్మా. ఏంటమ్మా ఇది? మన ధర్మ గ్రంథం. నా ఫ్రెండ్ దివ్య వాళ్ళ ఇంట్లో పూజ చేస్తారు, అదేనా? ఇది ఉన్నది పూజ చేయటానికి కాదమ్మా, చదివి ఆచరించడానికి. మనం జాగ్రత్తగా ఉంటూ ఇతరుల్ని బాధ పెట్టకుండా పద్ధతిగా బ్రతికేదాన్ని నేర్పుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా దైవభక్తి, ధర్మం, నిగ్రహం ఇవి కూడా నేర్పుతుంది. ఈ వయసు నుంచే నీకు మంచి చెడు, నిజం అబద్ధం తేడా తెలియాలి. రోజు నువ్వు పాలు తాగటం, అన్నం తినటం ఎలా చేస్తావో ఈ పుస్తకాన్ని రోజు నువ్వు చదవాలి లేదా వినాలి. సరేనా? సరే అమ్మా. పోలీసులకు పట్టిస్తావా? ఇప్పుడు గుర్తుపట్టవే గుడ్డితానా? మీ పాపకి అన్ని పరీక్షలు చేశామండి. తనకు నరాలు దెబ్బతినటం వల్ల శాశ్వతంగా చూపు కోల్పోయింది. ఇక తాను ఇప్పటికీ చూడలేదు. నా పాప ఎవరికి అన్యాయం చేసిందని కదే మేము ఎక్కడ భద్రంగా బతుకుతామో తెలియట్లేదు. మీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. మీరు ఎక్కడికైనా సరే తన ట్రీట్మెంట్కి తీసుకెళ్ళినా డబ్బు గుంజుతారు కానీ చూపు రాదు. కాబట్టి మీరు ఎక్కడ ప్రయత్నించకండి. ఇక తాను చూడలేదు. సరే సార్. చిన్ని, ఇక మనం ఎక్కడైనా దూరంగా ఏదో పట్టణంకి వెళ్ళి బతుకుతాం. నీ చదువు ఎలాగో ఇప్పుడు అర్థం కావట్లేదు. అమ్మా, నాకు నీకంటే గొప్ప టీచర్ ఎవరూ లేరు. చూపు లేకపోయినా ఇది వరకు లాగే బాగా చదువుకుంటాను. నువ్వు ఏడ్చకమ్మా, ఊరుకో ప్లీజ్. అమ్మా, గోరింటాకుకు వస్తున్నావా? ఆడుకుందామా? అమ్మా, కొడి పిల్లలేవి? అమ్మా, నాకంతా బాగా కనిపిస్తుందమ్మా.
అమ్మా నిద్ర లేచావా అమ్మా? చూడు ఎంత లేటుగా లేచావో ఈరోజు. అమ్మా నాకు మళ్ళీ ఆ కళ వచ్చిందమ్మా. నీకు ఎప్పుడు వచ్చే కళేగా. లేచి స్నానం చేయి, ఫ్యాక్టరీ వెళ్ళటానికి టైం అవుతుంది. ఇవాళ నేను నీకు స్నానం చేయించలేను, నువ్వే చేయి. అమ్మా స్వాతి వస్తుంది కదా, దేవుడు దాన్ని చల్లగా చూడాలి. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన పిల్లైనా నేను తీసుకెళ్ళటం, ఇంటికి తీసుకురావటం ఒక చెల్లెల్లా సపోర్ట్ చేస్తుంది. సరే వెళ్ళి స్నానం చేయి, నేను వెళ్తున్నాను. జాగ్రత్త అమ్మా. అమ్మా వాడికి నీ వయసు కూతుళ్ళు ఉన్నారు, ఆయన ఇలాంటి పాడు పని చేస్తున్నాడు. నీ తప్పు లేదమ్మా, ఊరుకు. నా ఫోన్ మర్చిపోయానని తిరిగి వస్తే ఇలా వాడిని చూశాను. ఒక్కరోజు నేను పక్కన లేకపోతే ఇదే పరిస్థితి. మరి ఈ డబ్బులు నేను ఏమి చేయలేము, ఎక్కడైనా వేరే ఇంటికి మారిపోతాం. బతకటం కోసం ఇలా ఎన్ని ప్రాంతాలు మారాలి తెలియట్లేదు. ఏమైంది చిన్ని, మార్నింగ్ నుంచి క్లాస్లో డల్గా ఉన్నావు. స్వాతి, నాకు చూపు లేకపోవడం వల్ల నేను ఎన్నో సంతోషాలు మిస్ అవుతున్నాను. రోజు అమ్మని చూడడం మిస్ అవుతున్నాను, నన్ను నేను అద్దంలో చూసుకోవడం మిస్ అవుతున్నాను, బయట జరిగే ఎన్నో విషయాలు చూడడం మిస్ అవుతున్నాను. దీన్ని ఆసరగా చేసుకొని కొంతమంది నన్ను చెడు దృష్టితో చూస్తున్నారు. అమ్మ నాకు ఎంతో తోడుగా ఉన్నా సరే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నిన్ను చూడలేకపోయినా సరే మనోజ్ నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని మాత్రం నాకు తెలుసు. అతను నాతో ఉంటే లైఫ్ లాంగ్ నేను ఎంతో ధైర్యంగా ఉంటానని అనిపిస్తుంది. కానీ నా చూపు లోపం తనకు ఇబ్బంది కాకూడదని తన లవ్ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక్క ఇన్సిడెంట్ నా లైఫ్ని ఎంతో పాడు చేసింది. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి టెక్నాలజీ మారింది. నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది, వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీతో ఎన్నో బ్లైండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. నువ్వు కాదనుకుందా నాతో ఇప్పుడే పద చెకప్ చేయిద్దాం. చిన్ని, నువ్వు చెప్పిన నీ పాస్ట్ విని నాకు అర్థమైంది ఏంటంటే నీ కళ్ళు పొడిచినోడే ఆ డాక్టర్తో అబద్ధం చెప్పించాడు అని నాకు డౌట్. ఎందుకంటే నీ రిపోర్ట్స్ని బట్టి నీకు ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే చూపు వస్తుంది. ఏంటి మేడం, నిజమా? అవును, కొన్ని ఆర్గనైజేషన్స్ ఇలాంటి ఫ్రీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తుంది కూడా. నువ్వు ఈ ఫామ్ ఫిల్ చేస్తే నీకు త్వరలో ఆపరేషన్ చేస్తాం. నేను నమ్మలేకున్నాను మేడం. సరే, ఆపరేషన్ చేశాకే నమ్ము, సరేనా? ఈ హ్యాపీ న్యూస్ని అమ్మతో చెప్పాలి. చిన్ని, ఆంటీ కాల్ చేస్తుందే, లిఫ్ట్ చేసి ఇవ్వు. అమ్మా ఇక్కడున్నారమ్మా, ఇంతసేపు ఇంటికి రాలేదు. అమ్మా నీకు గుడ్ న్యూస్, మీతో డైరెక్ట్గా చెప్పాలి. మాకు వెహికల్స్ ఏవి దొరకలేదు,
దగ్గరే కదా అని నడుచుకుంటూ వస్తున్నాం. సరే సరే జాగ్రత్తగా రండి, నేను మీకు ఎదురు వస్తాను. సరే అమ్మ. చిన్ని, ఎవరు కొంతమంది తాగుబోతలు మన వైపు వస్తున్నారు. చెయ్యి గట్టిగా పుట్టుకో, త్వరగా వెళ్ళిపోదాం. ఏయ్ ఎవరు? ఏయ్ హూ ఆర్ యూ? చెయ్యి తేయండి తేయండి. ఏయ్ స్ట్రైట్ పాయింట్కి వస్తా. మేమంతా ఓ ఫిగర్ని బుక్ చేసుకున్నాం కానీ అది రాలేదు. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం. కోఆపరేట్ చేస్తే తర్వాత వెళ్ళిపోవచ్చు. సార్ ప్లీజ్ మమ్మల్ని వదలండి, తనకి కళ్ళు కనపడవు. మేము ఇంటికి వెళ్ళాలి. ఆపు, మేము కూడా ఇంటికి వెళ్ళాలి. చెప్పినట్టు కోఆపరేట్ చేయండి. సార్ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. కూడా పట్టుకురా. అది ఎవరినైనా తీసుకొచ్చే లోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. బెంచ్కేసి ఇవ్వు. చాలే రావే. హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏయ్ ఇక్కడ నువ్వు ఎంత అరిచినా ఎవరికి వినపడదు, రావే. ఇందాక అది ఇప్పుడు నువ్వు కొడుకుతావే. హలో పోలీస్ స్టేషనా సార్? ఇక్కడ డంపేట్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఇక్కడ ఒక అమ్మాయి బాగా దెబ్బలు తిని నగ్నంగా పడింది సార్. మీరు వెంటనే అంబులెన్స్ తీసుకుంటారండి సార్. చిన్ని, నేనమ్మా డాక్టర్ మీనాని. నీకు ఒక గుడ్ న్యూస్, నీ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఒక్కసారి కళ్ళు తెరిచి మెల్లగా చూడు. మేమంతా కనిపిస్తున్నామా? అమ్మా స్వాతి. మనం సెల్ఫీస్ తీసుకున్నాం కదా, ఒకసారి చూపించావా?
ఇక్కడ నువ్వు, ఇక్కడ నేను కదా. అమ్మా, నాకు ఒకసారి లంగావోని వేసుకొని అద్దంలో చూడాలని ఉందమ్మా. ఇప్పుడు ఎందుకమ్మా, డ్రెస్ తీసుకొని ముందు. చాలా సంవత్సరాలుగా మిస్ అవుతున్నాం మేడం, ప్లీజ్. సరే. నువ్వు ఎక్కువ స్ట్రెస్ అయితే నీ కళ్ళు డ్యామేజ్ అవుతాయి. నిన్ను అఘాయిత్యం చేసి క్లోజ్ తిరగకూడదని ఐదుగురు నిన్ను కాల్తున్న డంపాడ్లో పడేశారు. లక్కీగా వర్షం పడటం వల్ల నువ్వు సేవ్ అయ్యావు. వాళ్ళు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రూపానికే కానీ నీ ఆశలకి, నువ్వు కన్న కన్నలకి కాదు. నువ్వు ఎలా ఉన్నా నాకు నీ మీద ఉండే ప్రేమ అలాగే ఉంటుంది. జీవితాంతం నేను తోడుగా ఉంటాను. నన్ను నమ్ము, వరి అవ్వకు. థ్యాంక్స్ మనోజ్, నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే. మేడం, నేను ఒకసారి ఆ 5 మందితో మాట్లాడాలి, అరేంజ్ చేయండి ప్లీజ్. సరే అమ్మా, పోలీస్ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి. మీరు బుక్ చేసుకున్న ఫిగర్ మిస్ అయితే ఒక అమ్మాయి కోప ఆడపిల్లని బలి చేస్తారా? మిమ్మల్ని చిన్నప్పటి నుంచే మీ పేరెంట్స్ దూరంగా హాస్టల్స్లో పెంచారంట కదా. మా అమ్మ నన్ను ఎలా పెంచిందో తెలుసా? తన కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంది, గుండెల్లో పెట్టుకొని పెంచింది, పద్ధతి విలువలు నేర్పింది. అలా కానీ మీ అమ్మా నాన్న మిమ్మల్ని పెంచి ఉంటే ఒక నిస్సహాయ ఆడపిల్ల కనిపించగానే ఎత్తుకెళ్ళి పాడు చేయకుండా ఇంటి వరకు సాయంగా వచ్చేవారు. నా కడుపుని మీరు బూటు కాలుతో తన్నినప్పుడు
నేను ఇలాంటి ఒక ఆడదాని కడుపులోనే పుట్టింది కదా అని గుర్తుకొచ్చేది. బాటిల్ గాజుతో యోనిని పొడిచినప్పుడు అమ్మ కడుపులో నన్ను జారిపోకుండా కాపాడిన గొప్ప భాగం ఇదే కదా అని మీకు అనిపించేది. స్తనాలను కొట్టి రక్తం వచ్చేలా కొరికినప్పుడు నాకు మొదట కడుపు నింపినవి ఇవే కదా అని నీకు 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 మీ అందరికీ గుర్తుకొచ్చేది. కానీ ఇదంతా మత్యం మత్తులో తెలియకుండా జరిగిపోయిందని ఇంట్రాగేషన్లో చెప్పారు కదా, మరి ఆ మత్తుని తాగి తలకెక్కించుకుంది మాత్రం మీరే. మీలో ఒకడు భయం వేస్తుందంటే ధైర్యం కోసం మందు తాగమని ఎంకరేజ్ చేశారు, మీరంతా తెలిసే చేశారు, పాడు చేశారు. నేను ఒక మనిషిని, అలాంటి ఒక వస్తువుని కాదు. ఈ ప్రపంచంలో సినిమా ఐటెం సాంగ్కి ఆడది కావాలి, స్పోర్ట్స్లో చీర్గాల్గా ఆడది కావాలి, ప్రోడక్ట్ ప్రమోషన్కి న్యూడ్ మోడల్గా ఆడది కావాలి, ఆ బిజినెస్ ఇంకా పెరగడానికి పూజించే లక్ష్మీ దేవత ఆడదే. సో ఒక ఆడదాన్ని ఎలాగైనా వాడొచ్చు అనే టెంప్టేషన్ని సొసైటీలో క్రియేట్ చేస్తున్నారు. ఆ టెంప్టేషనే షేర్ ఆటోలో పక్కన కూర్చున్న అమ్మాయిని రుద్దడం నుంచి నన్ను ఇలా ఎత్తుకెళ్ళి పాడు చేసేదాకా కారణమవుతుంది. ఒక్కసారి మీ తల్లిని అడగండి, తను ఇలాంటి ఎంతోమంది చెడు చూపులను దాటి ఉంటుందో చెప్తుంది. సార్, మీరు మీ డ్యూటీని సిన్సియర్గా చేస్తున్నారు, కానీ తప్పు జరిగిపోయాక వీళ్ళని శిక్షించే ఉపయోగం ఏముంది సార్? అసలు తప్పు చేయకుండా ఉండాలంటే గుండెల్లో భయం భక్తి ఉండాలి, అదే ఎంతోమందిని తప్పులు చేయకుండా ఆపుతోంది. నేను ఒక సాధారణ ఆడపిల్లని, వీళ్ళ మీద ప్రతీకారం ఏం తీర్చుకోలేను సార్, కాబట్టి మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. ధర్మ గ్రంథాలను స్కూల్స్ నుంచి కాలేజెస్ దాకా టీచ్ చేసే విధంగా ఒక రూల్, డిసిప్లిన్ నేర్పకుండా పిల్లల్ని పెంచి ఉంటే నేరస్తుల పేరెంట్స్ని కూడా శిక్షించేలా ఒక రూల్, ఇలాంటి చెడులకు కారణమైన మద్యాన్ని నిషేధించేలా ఒక రూల్ పెట్టేలా నా తరపున ప్రపోజల్ పెట్టండి సార్, ప్లీజ్. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ధర్మ గ్రంథాలు తెలుసుకొని ఆడదాన్ని విలువ గుర్తించనంత వరకు ఆడవాళ్ళకు రోజూ యుద్ధం చేస్తున్నట్టే, వాళ్ళు వారియర్సే.